Praise the Lord. The Holy Mass is offered for the departed souls of Fatima Anthony and Edward Anthony, offered by Cephali Lourdes. దివ్య సన్నిధి నివేదకి చేరిన ఆత్మలన్ని పదిలం తోటి వారిపై ప్రేమ చూపిన పూజకు సాఫల్యం త్యాగమయుని బలియే ముక్తికి సోపానం రండి 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 ప్రణుతించరండి వడిగా రండి 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 ప్రణుతించరండి వడిగా రండు శిరమ వంచి అతన్ని ఆరాధింతుము మనల్ని సృష్టించిన ప్రభువును ముందట మోకరిల్లదము అతడు మన దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందునుగాక మీ ఆత్మతోను తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా స్తోత్రం హల్లెలూయా 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 దేవుడిచ్చిన యొక్క జీవితాన్ని మనము దేవునితో కలిసి జీవించినప్పుడు మాత్రమే ఈ యొక్క జీవితానికి అర్థము పరమార్థము. నేటి సువార్త పఠనములోన ప్రభు మనకు బోధిస్తున్నాడు ఎలాంటి విశ్వాసముతో మనము జీవించాలి. ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆటంకాలను ప్రతి ఒక్క సమస్యలను ప్రతి ఒక్క బాధలను ఎలా దాటి ముందుకు వెళ్ళాలి. మన యొక్క విశ్వాసములోన అనేకమైన విధాలుగా పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ యొక్క కష్టాలను చూసి ఆ యొక్క బాధలను చూసి మన విశ్వాసము తగ్గిపోకూడదు. ఎందుకంటే ఆ యొక్క విశ్వాసము తర్వాతనే పోరాటము తర్వాతనే మనకు విజయం వస్తున్నది. పోరాటము చేయకుండగా ఎటువంటి విజయము రాలేదు.
కనుక మన యొక్క విశ్వాస ప్రయాణములోన ఎదురవుతున్న ప్రతి ఒక్క బంధకాలను ప్రతి ఒక్క సమస్యలను ప్రతి ఒక్క ఆటంకాలను జయించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రభు పలుకుతున్నాడు మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 22వ వచనము చివరి వరకు నిలచి గెలచిన వాడే రక్షణను పొందును కనుక ఒక్కసారి మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకుందాము మన యొక్క విశ్వాసము ఎలా ఉన్నదో ఆ యొక్క విశ్వాస మార్గములోన ఎదురవుతున్న చిన్న చిన్న బాధలకు చిన్న చిన్న కష్టాలకు మనము లొంగిపోయి వాటికి మనము దూరముగా వెళ్ళిపోయినట్లయితే వాటి కొరకు పశ్చాత్తాప హృదయముతోన ప్రభువునకు ప్రార్థన చేద్దాము సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏదైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపము చేసిని ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతలను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలు కొనుచున్నాము సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురు కాక ప్రభువా దయ చూపుము చూపుము క్రీస్తువాదయ చూపుము క్రీస్తువాదయ చూపుము ప్రభువాదయ చూపుము ప్రభువాదయ చూపుము ప్రార్థించదము ఓ ప్రభువా నీ కుటుంబమును సంపూర్ణ రక్షణములో సురక్షితముగా ఉంచుము వారు నీ స్వర్గపు వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు సకల దుఃఖల దురితముల నుండి వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పట్టణము ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 వర్సెస్ ఫ్రమ్ 18-25 అంతటా దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు అతడికి తోడు నీడయగు స్త్రీని సృష్టింతును అని అనుకొనెను కావున దేవుడైన యావే నేల మీద నుండి కొంత మట్టి తీసి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలిసి కొనుగోరి వానినన్నిటినీ అతని కడకు కొనివచ్చెను వానికి నరుడు పెట్టిన పేరే పేరుగా నిలిచిపోయినది ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులను పక్షులకు క్రూర ముగములకు నరుడు పేరు పెట్టెను కానీ అతనికి తగిన తోడు ఎవరునూ దొరకలేదు అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒకదానిని తీసి ఆ చోటు మరలా మాంసంతో పూడ్చెను
తాను నరుని నుండి తీసిన ప్రకటముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారి అగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలిని అతుక్కొని పోవును, వారిరువురు ఏక శరీరులవుదురు. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరూ దిశమూలలతో నుండిరి, అయినను వారికి సిగ్గువేయలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతు చేయిస్తాడు, నీతి కార్యములు నాతు చేయిస్తాడు. నిత్యము నా విజయములు చేయిస్తాడు. అలే హల్లెలూయా 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 అలే హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 30 వరకు. గాస్పల్ అకౌంట్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 7 వర్సెస్ 24 టు 30. అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను. ఆయన ఒక గృహమును ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరెను, కానీ అది సాధ్యపడలేదు. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను. దయ్యం పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను. ఆమె గ్రీసు దేశస్థురాలు, సిరోఫెనస్యా పుట్టినది. అందుకు యేసు, బిడ్డల మొదట తృప్తి చెందవలేను, బిడ్డల రొట్టెను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. అప్పుడు ఆమె, అది నిజమే స్వామి, కానీ బిడ్డలు పడవేసిన రొట్టె ముక్కలు భోజనపు బల్ల కింద ఉండి కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. అందుకు యేసు, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది,
ఇక నీవు పోయి రమ్ము అని చెప్పెను. అంతట ఆమె ఇంటికి వెళ్ళి దయ్యం వదిలిపోయి నందున తన కుమార్తె ప్రశాంతముగా పరుండటను చూచెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాదిని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకానంతటిని సృష్టించాడు. ఈ యొక్క దేవుని సృష్టిలో అంతే కూడా బాగుగా ఉన్నదని ప్రభు పలుకుతున్నాడు. దేవుడు సృష్టించిన దానిలో ఏది కూడా లోపము లేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నది. అందుకని సృష్టించిన ప్రతి దేవుడు ఈ లోకానంతటిని కూడా 7 రోజుల్లో సృష్టించాడు. ఆ యొక్క సృష్టించిన ప్రతిరోజు కూడా బాగుగా ఉన్నదని పలుకుతున్నాడు. అదే వచనము ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు. ఆదికాండము 1:31 ఆదికాండము 1:31 దేవుడు తాను చేసిన సృష్టి అంతయు చూచెను. తాను చేసిన సృష్టి అంతయు చూచెను. ఆయన కంటికి అది చాలా బాగుండెను. అది చాలా బాగుండెను. చూడండి, దేవుడు సృష్టించిన సృష్టి అంతయు కూడా ఆయన కంటికి చాలా బాగుగా ఉండేదని వాక్యం పలుకుతున్నది. కానీ దేవుని సృష్టిలో ఈ దేవుని ఈ యొక్క సృష్టి అంతే కూడా చాలా బాగుగా ఉన్నదని ప్రభువే పలుకుతున్నాడు. కానీ నేటి మొదటి పట్టణం మనం చూసుకున్నట్లయితే, ఆది కాండము 2:18 అక్కడ కొద్దిగా బాగలేదని ప్రభువే పలుకుతున్నాడు. ఆది కాండము 2:18 అంతట దేవుడైన యావే నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు. అతనికి తోడు నీడేగు స్త్రీని సృష్టింతును అని అనుకునేను. ప్రైస్తులో చూడండి, ముందేమో సృష్టి అంతే కూడా బాగా ఉన్నదని ప్రభువే పలుకుతున్నాడు. కానీ ఇప్పుడు మాత్రము నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని ప్రభు పలుకుతున్నాడు. నిజమే ప్రియ సహోదరి సోదరులారా, మనిషి ఈ లోకములోన ఒంటరిగా జీవించటము మంచిది కాదు. దేవుడు సృష్టించిన ఈ యొక్క సృష్టిలో ప్రతి జీవి కూడా, ఏ యొక్క జీవి కూడా ఒంటరిగా జీవించదు. మీరు ఏ జీవైనా చూసుకోండి, ప్రతి జీవి కూడా ఏదో ఒక గుంపులో జీవిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క జీవి కూడా సంఘజీవే. ముఖ్యముగా మనిషి, ప్రతి మనిషి కూడా ఒక సంఘజీవి. ఆయన ఎక్కడో వేరే అడవుల్లోన, వేరే ఎడారిలోన ఒంటరిగా జీవించలేరు. మనం అనుకుంటాము ఎక్కడో ఎందరో పుణ్యాత్ములు లేకపోతే వేరే వాళ్ళు తపస్సులు చేసేవాళ్ళు ఒంటరిగా జీవిస్తున్నారని. వారు ఒంటరిగా జీవించరు, ఏదో ఒక గుంపుతో వారు సమూహములోనే జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి ఒంటరిగా ఎక్కడ కూడా జీవించలేడు. దేవుని దృష్టిలోన ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ఇక్కడ ఒంటరిగా జీవించడం అంటే కేవలము ఒకే వ్యక్తి జీవించడం మాత్రమే కాదు. ఒక ఒంటరిగా జీవించడం అంటే నా జీవితము నా ఇష్టము. ఎంతోమంది అనుకుంటాము నేటి సమాజంలో చూసుకున్నట్లయితే, ఎంతోమంది నా జీవితము నా ఇష్టము, నీవు నాకు చెప్ప అవసరం లేదు. లేకపోతే తల్లిదండ్రులు ఒకవేళ ఆ యొక్క పిల్లవారిని, తమ యొక్క కుమారులు కుమార్తెలు కానీ తప్పు చేస్తున్నప్పుడు సరిచేస్తే, నీవు నాకు చెప్ప అవసరమే, నా జీవితం ఏంటో నాకు తెలుసు, నా జీవితం నా ఇష్టము, ఇటువంటి ధోరణితో ఉండడము కూడా ఒక ఒంటరితనమే. అందుకనే ప్రభు పలుకుతున్నాడు, మనిషి మానవుడు ఒంటరిగా జీవించటము మంచిది కాదు. నీవు ఇతరులతో కలిసి జీవించినప్పుడు మాత్రమే నీ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుస్తుంది.
ఒక వ్యక్తి మంచివాడు చెడ్డవాడుని ఎలా తెలుసుకుంటాము? పది మంది ఉన్నప్పుడు మాత్రమే ఆయన వారితో ఎలా సంబంధము కలిగి ఉంటాడు, వారితో ఎలా జీవిస్తున్నాడో దానిని బట్టి ఒక వ్యక్తి మంచివారో చెడ్డవారో తెలుసుకోగలం. అలా కాకుండా ఒంటరిగా జీవించినప్పుడు ఆ యొక్క వ్యక్తి మంచివాడో చెడ్డవాడో మనకు ఎలా అర్థమవుతున్నది? అందుకనే ప్రభు పలుకుతున్న మనిషి ఒంటరిగా జీవించటం మంచిది కాదు. ఇక్కడగా ఒంటరిగా జీవించడం అంటే ఎవరితోనా అందరూ ఉన్నా కూడా ఒంటరిగా జీవించడం కాదు. ఇతరుల అవసరము నాకు అవసరం లేదు, దేవుడు నాకు అవసరం లేదు, ఇతరులు నాకు అవసరం లేదు అనేక ధోరణితోన మనస్సు స్వభావంతోన జీవించడము. నేడు ఎంతోమంది వారికి డబ్బు ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, అధికారం ఉండవచ్చు, అందం ఉండవచ్చు, శక్తి ఉండవచ్చు, కానీ అదేది కూడా నీకు సమాధానం ఇవ్వదు. అదే ఆదాము జీవితంలో జరుగుతున్నది. ఆది కాండము 2:20 చూసుకున్నట్లయితే అక్కడ వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది. ఆది కాండము 2:20 ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, ఇట్లు అన్ని రకములైన పెంపుడు జంతువులకు, పక్షులకు, పక్షులకు, క్రూర మృగములకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను, నరుడు పేరు పెట్టెను, కానీ కానీ అతనికి తగిన తోడు, అతనికి తగిన తోడు ఎవరును దొరకలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు సృష్టించిన సకల ప్రాణులన్నీ కూడా దేవుడు ఆయన పాదాల చింతకై తీసుకుని వచ్చారు. ఆయన ఏ పేరు పెట్టాలో అదే పేరు శాశ్వతముగా నిలిచిపోయినది. పండ్రులు, ఇంకా రకరకమైన పండ్లు, రకరకమైన జంతువులు అన్నీ కూడా దేవుడు తీసుకుని వచ్చాడు. కానీ వాక్యం పలుకుతున్న అవి ఏవి కూడా ఆయనకు సంతోషం ఇవ్వలేకపోయినది, సరియైన తోడు ఇవ్వలేకపోయినది. ఇది ఒంటరి జీవితం. నీవు అనుకుండవచ్చు, నా దగ్గర డబ్బు ఉన్నది, నా దగ్గర అధికారం ఉన్నది, నా దగ్గర శక్తి ఉన్నది అని, నీ నా జీవితం నా ఇష్టమే, నాకు ఎవరి సహాయం అవసరం లేదని నీవు ఒంటరిగా జీవించ ఉండవచ్చు. కానీ ఒక్కసారి తప్పిపోయిన కుమారుని యొక్క కథను మనము, ఆ యొక్క జీవిత వృత్తాంతం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమైనదో మనకు అర్థమవుతున్నది. ఆయన కూడా, తప్పిపోయిన కుమారుడు కూడా తన దగ్గర ఉన్న యొక్క డబ్బును తీసుకుపోయి ఏదో దేశాలకు వెళ్ళిపోతున్నాడు, ఎక్కడ ఒంటరిగా జీవించడానికి వెళ్ళిపోతున్నాడు. తన నమ్ముకున్న డబ్బు తనతో శాశ్వతముగా ఉంటుందని, తన నమ్ముకున్న స్నేహితులు, తన నమ్ముకున్న ఆ యొక్క తన దగ్గర ఉన్న శక్తి బలము శాశ్వతముగా ఉంటుందని దూరముగా, తండ్రి నుండి దూరముగా వెళ్ళిపోయాడు. చూడండి, తన దగ్గర ఉన్న డబ్బు శాశ్వతముగా నిలవలేకపోయిన, తన దగ్గర ఉన్న శక్తి శాశ్వతముగా నిలవలేకపోయినదు. అందుకనే వాక్యము ద్వారా ప్రభు పలుకుతున్నాడు, ఆయన జీవన స్థితి ఎటువంటి స్థితికి మారిపోయినదు. చివరకు పందులు తినే పొట్టు కూడా తినడానికి ఆరాట పడుతున్నాడు. అది ఒంటరిగా జీవించటం వల్ల జరిగే అనర్థము. నీవనుకుండవచ్చు, నీ దగ్గర డబ్బు ఉన్నది, నీ దగ్గర అధికారం ఉన్నది, నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నా జీవితము నేను చూసుకుంటానని జీవించి ఉంటే నీ పరిస్థితి కూడా ఏదో ఒకరోజు అటువంటి స్థితికి చేరుతూ ఉంటుంది. అందుకనే ప్రభు పలుకుతున్నాడు, నరుడు ఒంటరిగా జీవించడం మంచిది కాదు. నీ చుట్టూ ఎన్ని ఉన్నా కూడా అవి ఏవి కూడా నీకు ఆనందాన్ని ఇవ్వదు. కేవలము దేవుడు నీకు ఇచ్చిన దాన్ని మాత్రమే నీకు ఆనందం ఇవ్వగలదు. అందుకనే నరుడు ఒంటరిగా ఉండడము చూసి ప్రభు ఒక సరి అయిన జోడిని, సరి అయిన సహచారిని దేవుడు సృష్టిస్తూ ఉన్నాడు. ఆది కాండము 2:21 అప్పుడు దేవుడైన యావే, నరుని గాఢ నిద్ర పోవునట్లు చేసెను, అతడు నిద్రపోవునప్పుడు, ఆయన అతని ప్రక్కటెముకను, ఒక దానిని తీసి ఆ చోట మరలా మాంసంతో పూడ్చెను, తాను నరుని నుండి తీసిన, ప్రక్కటెముకను, స్త్రీగా రూపొందించి, దేవుడైన యావే, ఆమెకు, అతని కడకు తోడ్కొని వచ్చెను, చూడండి, ప్రభువు నరునికి సరియైన చోడుని, సరియైన వ్యక్తిని సృష్టిస్తూ ఉన్నాడు. దేవుడు ఎందుకు ఆ యొక్క
అవ్వను సృష్టించడానికి ఆదాము యొక్క ప్రకటముకను తీసుకున్నాడు. ఇంకా ఆదాము వలె ఇంకా మట్టి ముద్దను తీసుకొని ఆయన రూపంలోని ఆయన పోలికలోని సృష్టించవచ్చు కదా, ఎందుకు ప్రకటముకనే తీసుకున్నాడంటే, ఇదిగో వారి ఇద్దరు ఒకే శరీరులుగా ఉండడానికి, వారిద్దరు సమానముగా జీవించడానికి, ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు కూడా తక్కువ కాదు, ఇద్దరు కూడా సమానులే చూపించడానికి ప్రభు అటువంటి క్రియ చేస్తూ ఉన్నాడు. అందుకని నేటి సమాజంలో చూసుకున్నట్లయితే ఎంతోమంది పురుషులు అనుకుంటారు, నేనే గొప్పవాడు, స్త్రీలు మనకంటే తక్కువవారు. అది ఏదీ కాదు. సత్యం ఏమిటంటే ఇద్దరు కూడా సమానులే, ఇద్దరు కూడా దేవుని పోలికలో ఉన్న, దేవుని రూపంలో ఉన్న సృష్టించబడిన వారు, ఇద్దరు కూడా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్నవారు, ఇద్దరు కూడా దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ప్రభు ఈ లోకంలో సృష్టించాడు. అలా సృష్టించిన తర్వాత వారి ఇద్దరిని ప్రభు ఏకము చేస్తూ ఉన్నాడు. ఆది కాండము 2:23 అప్పుడు నరుడు చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరు నుండి రూపొందినది కావున నారి అగును అని అనగను. ప్రైస్ ది లార్డ్. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క అవ్వను ఆదాము దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఎంతోగానో దేవుని పొగుడుతున్నాడు. ఆ యొక్క దేవుడు సృష్టించిన ఆ యొక్క స్త్రీని చూసిన తర్వాత కవిత్వంతో మాట్లాడుతున్నాడు, నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, నా మాంసముల మాంసము. అంటే తాను కూడా ఒప్పుకుంటున్నాడు, నా యొక్క శరీరములు అర్ధ శరీరము. అందుకని మన యొక్క సాంప్రదాయములో పలుకుతున్నాము భార్యాభర్తలను. భార్యను మనం ఏమంటామంటే అర్ధాంగి అని అంటాం, ఎందుకంటే దేహములో సగభాగము. ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క ఆదాము తన దేహములో దేహము, మాంసముల మాంసమని ఎంతగానో పలుకుతున్నాడు, ఎంతగానో ఆమెను స్వీకరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు అలా స్వీకరించిన తర్వాత, వారినిద్దరిని ఏకం చేసిన తర్వాత, అక్కడ దేవుడు ఒక కుటుంబాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఈ యొక్క మానవ సృష్టికి ఒక కుటుంబాన్ని మకటముగా చేస్తూ ఉన్నాడు దేవుడు. ఈ సృష్టించిన యొక్క జగతికంతటికి మనిషిని ఒక మకుటముగా చేస్తే ఆ యొక్క మనిషి జీవితానికి కుటుంబం అనేది ఒక ఆయువు పట్టు వంటిది. మనిషి జీవనము, జీవిత విధానము, జీవనము ఈ లోకములోన మనుగడ, మనిషి తన మనుగడను సాగించాలంటే కుటుంబం అనేది చాలా అవసరము. ఈ యొక్క కుటుంబం లేకపోతే మనిషి జీవితానికి మనుగడ లేదు. కుటుంబం లేకపోతే మరి ఒక్క జీవి, మరి ఒక్క ప్రాణి ఈ లోకానికి రాదు. అందుకనే ప్రభు మొట్టమొదటగా కుటుంబ వ్యవస్థను సృష్టించాడు. ఈ యొక్క కుటుంబ వ్యవస్థను సృష్టించి దాన్ని కాపాడుతున్నాడు. మరి వారు ఎలా జీవించాలి, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉండాలో ప్రభువు మనకు బోధిస్తున్నాడు. ఆది కాండము 2:24 కావున నే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి అత్తుకొని పోవును. వారు ఇరువులు ఏక శరీరులగుదురు. ప్రైస్ ది లార్డ్. ఇదిగో వారు ఇరువులు ఏక శరీరులు అగుదురు. ఇక్కడ ఏక శరీరులు అంటే కేవలము శరీరము కలుసుకున్నంత మాత్రాన ఏక శరీరము కాదు ప్రియ సహోదరి సహోదరు. దానికంటే ముఖ్యముగా మనస్సులు కలవాలి, వారి యొక్క ఆలోచన విధానము కలవాలి, వారి యొక్క జీవిత విధానం ఒకటిగా ఉండాలి. ఇక కలవడము అంటే ముందు వేరుగా ఉన్నది, ఇప్పుడు కలుస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రతి ఒక్క మనిషి కూడా ఒకే మనిషి, ఒకే విధముగా ఆలోచించరు. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క జీవిత విధానం వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ యొక్క వివాహం ద్వారా ఇరువురు కలిసి ఏక శరీరులుగా మారడం అంటే వారి యొక్క ఆలోచన విధానము కూడా ఒక్కటిగా మారాలి, వారి యొక్క జీవిత విధానము కూడా ఒక్కటిగా మారాలి. అంతవరకు వారు ఎక్కడెక్కడో జీవించవచ్చు, కానీ ఇక్కడ నుంచి జీవించే జీవితము తన కొరకు కాదు,
తన యొక్క జీవిత భాగస్వామి కొరకు జీవించాలి. ఇలా జీవించినప్పుడు మాత్రమే వారి జీవితంలో ఉన్న కుటుంబ వ్యవస్థ, వారి యొక్క వివాహ బంధము చాలా గట్టిగా దృఢముగా ఉంటుంది. ప్రియా సహోదరి సోదరుల, ఇంకను ప్రభువు పలుకుతున్నాడు. ఎప్పుడైతే ఒక ఎద్దుల బండను ముందుకు నడవాలన్న రెండు ఎద్దులు కలిసినప్పుడు, కలిసి అడుగులు అడుగు వేసినప్పుడు మాత్రమే ఆ యొక్క బండి ముందుకు నడవగలదు. లేదు, ఒక ఎద్దు ముందుకు ఇంకొక ఎద్దుకు వెనుకకపోతే ఆ బండి ముందుకు కదలదండి. అదేవిధముగా ప్రతి ఒక్క భార్య భర్త వివాహ జీవితం ముందుకు నడవాలన్న ఇద్దరు కలిసి అడుగులో అడుగు వేసినప్పుడు మాత్రమే వారి యొక్క వివాహ జీవితం, వారి యొక్క కుటుంబ జీవితము దృఢముగా బలముగా ముందుకు సాగిపోగలదు. అలా జరగాలంటే దేవుడు మనకు సహాయం పడుతూ ఉండాలి. దేవుని యొక్క అభిషేకముతోన మనము ముందుకు వెళ్ళాలి. ఇంకను వాక్యం పలుకుతున్నది ఆది కాండము 2:25. ఆది కాండము 2:25. అప్పుడు ఆ స్త్రీ పురుషులిద్దరు దిశములతో నుండిరి దిగంబరులుగా ఉండిరి. చూడండి, వారి స్త్రీ పురుషులు దిగంబరులుగా ఉండినా కూడా వారికి ఎటువంటి సిగ్గు వేయలేదు. ఇక్కడ మనము దిగంబరత్వం అంటే కేవలము దేహానికి సంబంధించినది కాదు. ప్రియ సోదరి సోదరులారా, దేనికంటే నిగూఢమైన అర్థము మనము ముందుగా తెలుసుకోవాలి. ఇక్కడ స్త్రీ పురుషులు ఏక స్త్రీలుగా మారిన తర్వాత వారి ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. ఒక వ్యక్తి ఏమి చేసినా కూడా ఇంకొక వ్యక్తి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మిగతా వ్యక్తికి కూడా భాగముగా ఉంటుంది. కనుకనే అక్కడ వాక్యం పలుకుతున్నట్లు వారి ఇరువులు దిగంబరులుగా ఉండినా కూడా వారికి ఎటువంటి సిగ్గువయ్యలు. ఇదిగో దిగంబరత్వం అంటే మనసుకు సంబంధించిన, నీవు చేసే ప్రతి ఒక్క క్రియ నీ యొక్క జీవిత భాగస్వామికి తెలవాలి. అందుకనే ఆ యొక్క వివాహ బంధము దృఢముగా ఉండాలంటే ఇదిగో భార్య భర్తల మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు. ఎటువంటి ఏది కూడా దాచుకోకుండా సమస్తమును ఇతరులకు వారి యొక్క జీవిత భాగస్వామితోన తెలుసుకున్నప్పుడు మాత్రమే వారి జీవితము దృఢముగా బలముగా ఉంటుంది. ఇదిగో నేటి సమాజంలో చూసుకున్నట్లయితే ఈ లోకములో ఉన్న ఎంతోమంది భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఇద్దరు కూడా సంపాదిస్తుంటారు. కానీ నేటి సమాజంలో ఒకలాంటి ధోరణి వస్తుంది, నా జీవితం నా ఇష్టము, నా భర్త చెప్పేది నేనెందుకు చేయాలి, లేకపోతే నా భార్య చెప్పేది నేనెందుకు చేయాలి, నేను సంపాదిస్తున్నాను, ఆయన సంపాదిస్తున్నాడు, మేమిద్దరము కూడా సంపాదిస్తున్నామని ఇటువంటి ధోరణితో జీవించడము కా, ఇద్దరు కూడా తగ్గింపు స్వభావంతో జీవించినప్పుడు మాత్రమే వారి కుటుంబ విధానము దృఢముగా ఉంటుంది. ఒక కుటుంబ విధానము, ఒక మీ యొక్క జీవిత కుటుంబము దృఢముగా ఉండాలన్నా, మీ యొక్క వివాహ బంధము దృఢముగా ఉండాలన్నా కావలసినవి 4 లక్షణాలు. మొట్టమొదటిది బాధ్యత, 2వది రక్షణ, 3వది పాలన, 4వది పోషణ. ప్రతి ఒక్క భాగస్వామి బాధ్యతతో జీవించాలి. భర్త తన యొక్క బాధ్యతను మర్చిపోకూడదు, భార్య తన బాధ్యతను మర్చిపోకూడదు. ఒకరికొకరు తోడు నీడగా ఉండాలి. వారి యొక్క బాధ్యత కష్టము, వారి వివాహం చేసుకునేటప్పుడు ప్రమాణము చేస్తున్న కష్టములోను సుఖములోను వ్యాధులోను బాధలు అన్నిటిలో కూడా నేను నీకు ప్రమాణికముగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉంటాను. ఆ యొక్క వాగ్దానాన్ని ప్రకారం ఎప్పుడు కూడా బాధ్యతతోన జీవించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కుటుంబాన్ని రక్షించాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని నడిపించాలి. ఇవన్నీ చేయాలంటే దేవుడు మనకిచ్చే ఒక గొప్ప ఆయుధము మన యొక్క విశ్వాసం. దేవుని మీద విశ్వాసం ఉంచి మనము ముందుకు సాగిపోవాలి. ప్రియా సహోదరి సోదరులారా, అందుకనే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ, కుటుంబ జీవితము ముందుకు సాగాలన్న ప్రతి వ్యక్తి కూడా తన యొక్క బలహీనత వలన తప్పులు చేస్తూ ఉంటారు. వారి యొక్క తప్పుల వలన మనము ఆ యొక్క వ్యక్తిని విడిపోకుండా ముందుకు చూసుకోవాలి. ప్రతి ఒక్క భార్య ప్రేమ, సహనము, క్షమాపణ కలిగి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రేమ సమస్తమును భరించును, ప్రేమ సమస్తమును సహించునని పునీత పౌలు గారు 1వ కొరింథీయులకు రాసిన లేఖ 13:4 ద్వారా పలుకుతున్నాడు. ఇదిగో కుటుంబ జీవితానికి, వివాహ బంధానికి ఆయు పట్టుది ప్రేమ. అక్కడ ప్రేమ లేకపోతే మన దగ్గర ఏమీ ఉన్నా కూడా ఆ కుటుంబ జీవితము నిలవదు. ప్రేమ, క్షమాపణ, ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే కుటుంబ జీవితము
ఎంతో అభివృద్ధి పదములో ముందుకు వెళ్ళగలదు. కనుక ఒక్కసారి మీ యొక్క కుటుంబ జీవితాలను ప్రభువునకు సమర్పించుకోండి. మానవ బలహీనత వలన ఒకవేళ నీ భార్య నీకు తప్పులు చేసిన, నీ భర్త నీకు వ్యతిరేకముగా జీవించినా కూడా మనము వాటిని క్షమాపణతోన ప్రేమతోన క్షమించి వారిని ముందుకు వెళ్ళాలి. లేదు, నా భార్య ఈ తప్పు చేసినది నేను ఎలా క్షమించాలని నీవు అనుకుండవచ్చు. ఒక్కసారి ఆలోచించు, నీవు దేవునికి ఎన్నిసార్లు విరుద్ధముగా పాపం చేసినా కూడా ప్రభు మన్నిస్తున్నాడు. ఎందుకు? నీవు ఎటువంటి ప్రేమను పొందుకుంటున్నావు, ఎటువంటి క్షమాపణ పొందుకుంటున్నావు, అదే ప్రేమ అదే క్షమాపణను ఇతరులు కూడా పంచడానికి ప్రభు మనకు అందిస్తున్నాడు. నేటి సువార్త పట్టణంలోన ప్రభు మనకు బోధిస్తున్నాడు విశ్వాసంతో ఎలా జీవించాలి. ఆ యొక్క విశ్వాసం మనలో ఉండాలంటే, ఆ యొక్క విశ్వాసం మనం పొందుకోవాలంటే ముందుగా మనం ప్రభు గురించి తెలుసుకోవాలి. ఆ యొక్క కననీయ స్త్రీ ముందుగా ప్రభు గురించి తెలుసుకున్నది, ప్రభువే నా యొక్క సమస్య నుండి విడుదల చేయగలడు, ప్రభు మాత్రమే నా యొక్క సమస్య నుండి నాకు విడుదల చేయగలడు అనే సంపూర్ణ విశ్వాసముతోన ప్రభు చెంతకు వచ్చినది. మూడవది ప్రభు ముంద మోకరెళ్ళినది. నాలుగవది ప్రభువుని ప్రార్థించినది. ఆ యొక్క ప్రభు నుండి తాను కోరుతున్న ఆ యొక్క దాని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలన్న అనేకమైన ఆటంకాలు వస్తున్నాయి, ప్రభువే పలుకుతున్నాడు. మార్క్ శుభవార్త 7:27 మార్క్ శుభవార్త 7:27 అందుకు యేసు బిడ్డలు మొదట తృప్తి చెందవలేను బిడ్డల రొట్టెలను తీసి కుక్క పిల్లలకు వేయుట తగదు అని పలికెను. ఆమె యొక్క సమాధానం ఈ విధంగా ఉన్నది. తర్వాత వచ్చినము అప్పుడు ఆమె అది నిజమే స్వామి కానీ బిడ్డలు పడవేయి రొట్టె ముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్క పిల్లలు తినును గదా అని బదులు పలికెను. పలుకుతున్నది చూడండి, యేసు ప్రభే స్వయముగా ఆ యొక్క స్త్రీని కుక్కతో పోలుస్తున్నాడు. ఆయనను ఆమె విశ్వాసము జరగలేదు. మరి యొక్క జీవిత విధ మన యొక్క విశ్వాసములో కూడా చిన్న చిన్న కష్టాలకు చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు దేవుడు నాతో ఉన్నాడా, నా యొక్క స్వరమును ఆలకిస్తున్నాడా, నా యొక్క బాధలు చూడలేడా అని మనం అనేక సార్లు ఆ యొక్క విశ్వాసముతో సన్నగిల్లిపోతుంటాము. ఒకానొకసారి చూడండి, తల్లి ప్రేమ ఎటువంటిదో, తాను ఎటువంటి నిందలు పొందుకున్నా సరే, తాను ఎటువంటి అవమానాలు పొందుకున్నా సరే, కానీ తన బిడ్డ మాత్రము స్వస్థతను పొందుకోవాలని యొక్క ఒకే ఒక ఆశముతోన ముందుకు వెళ్ళినది. ఒకానొకసారి మదర్ తెరీసా గారు తన దగ్గర ఉన్న పిల్లలకు ఆహారం పెట్టడానికి ఆ రోజు ఏమీ కూడా లేదు. తన పిల్లలేమో ఆకలితోన మలమలాడుతున్నా ఎలాగైనా పిల్లలకు ఆహారం పెట్టాలని వీధిలో వెళ్ళినది. ఒక షాపు దగ్గరకు వెళ్ళి అడుక్కుంటుంది, అయ్యా నా పిల్లలకు ఆహారం పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, మీ దగ్గర ఏదైనా మీ షాపులో ఏదైనా ఇచ్చినా ఆ యొక్క పిల్లలకు ఆహారం పెడతానని చేతులు చాచి అడుక్కుంటుంది. కానీ ఆ యొక్క వ్యక్తి చూడండి, ఇష్టం లేదని పంపించవేసి ఉండవచ్చు, కానీ ఆ యొక్క వ్యక్తి ముందుకు వచ్చి ఆ యొక్క మదర్ తెరీసా యొక్క చాచిన చేతుల్లో ఉన్న ఉమ్ము వేస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ తల్లి ప్రేమ ఎటువంటిదో, తాను ఎటువంటి అవమానాలు పొందుకున్నా, తాను ఎటువంటి నిందలు పొందుకున్నా సరే, కానీ తన బిడ్డలు మాత్రం ఆహారం పొందుకోవాలి. ఆ యొక్క వ్యక్తి వేసిన ఉమ్మును తన యొక్క వస్త్రములకు అంటించుకుంటూ తుడుచుకుంటూ, ఇది నాకు ఇచ్చావు సరే, మరి నా పిల్లలకి ఏమిస్తావు? ఆ ఒక్క మాటతోన ఆ యొక్క వ్యక్తి మారమనసు పొందాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు కావాలని ఆ యొక్క స్త్రీని అనలేదు, కానీ ఆమె విశ్వాసం ఎటువంటిగా ఉన్నదో తెలుసుకోవడానికి ఆమెను కుక్కతో పోలిచినా కూడా తల్లి మనసు ఆమె యొక్క విశ్వాసము చూడండి, ఎలాగైనా తన యొక్క బిడ్డ స్వస్థత పొందుకోవాలి, ఆ యొక్క అపవిత్రాత్మ నుండి విడుదల పొందుకోవాలని ఒకే ఒక్క ఆశతో వచ్చినది. ప్రతి ఒక్క అవమానాన్ని ప్రతి ఒక్క ఆటంకాన్ని జయించి ముందుకు సాగిపోయిన యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేకమైన అవమానాలు, అనేకమైన నిందలు, అనేకమైన కష్టాలు, చివరకు ఏ యొక్క లోకము కొరకుతో వచ్చాడు అదే లోకము చేత తృణీకరించబడ్డాడు, అదే లోకము చేత అవమానించబడ్డాడు, అదే ప్రజల చేత
చివరకు ఆ యొక్క కలవరిలోన చంపబడ్డాడు. అయినను కూడా అవన్నీ కూడా సహించాడు. ఎందుకు? తన బిడ్డలమైన ఈ లోకం యొక్క ప్రజలందరూ కూడా రక్షణను ప్రసారించడానికి మనము ఇటువంటి విశ్వాసముతో జీవిస్తున్నామా? చిన్న చిన్న వచ్చే చిన్న చిన్న బాధలకు చిన్న చిన్న ఆటంకాలకు లొంగిపోయి ఆ యొక్క వాటికి పడిపోయి మనము దూరముగా వెళ్ళిపోతుంటాం. క్రైస్తవ జీవితం అంటే ఆటంకాలకు పడిపోవడంగా ఆటంకా ఎదురెళ్ళి ముందుకు సాగిపోవడం. ఇదిగో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ మన దేవుడు కష్టాల మధ్యలో కూడా మనకు సమాధానం ఇవ్వగలడు, ఆటంకాల మధ్యలో కూడా మనలను ఆదుకోగలడు. అటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కనుక ఒక్కసారి కళ్ళు మూసుకొని మన జీవితాలంతటిని కూడా ప్రభువునికి సమర్పించుకుందాం. మన యొక్క విశ్వాసమని దేవునికి సమర్పించుకుందాం. ప్రభు అయిన దేవా, నా యొక్క విశ్వాసాన్ని దృఢపరచండి అయ్యా. అనునిత్యము తండ్రి నీ యొక్క విశ్వాసముతో జీవించి కృపను నాకు దయచేయని ప్రభా. నా యొక్క జీవిత ప్రయాణంలో ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆటంకాలు, ప్రతి ఒక్క సమస్యలను తండ్రి ఎదుర్కొని ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయని ప్రభా. దేవా, నా యొక్క విశ్వాసములోన ఎదురవుతున్న ప్రతి ఒక్క ఆటంకాలను, ప్రతి ఒక్క సమస్యలను ప్రభ దాటి ముందుకు వెళ్ళే కృపను నాకు దయచేయని ప్రభ. అవమానాలకు కష్టాలకు లొంగిపోకుండా ప్రభ నీ యొక్క శక్తితోన నీ యొక్క బలముతోన తండ్రి ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని ఈ యొక్క మనవులను మా నాదరిని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమి ఊవగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణ సాధనముగా ఉండినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉందిరుగాక, మీ మనస్సులను ఉన్నత మనకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ యమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి.
పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించుతివి, కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించుతివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు, పరమండలు బలవంతులు ఆనంద పరిషుతుల భక్తి జ్వాలను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్థుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములు ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హొస్సాన ప్రభు నామమున వేయించే వారు ధన్యులు మహోన్నతమున హొస్సాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శ్లీవ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములు ఎందు పాలివారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణము చెయ్యము. దయగల సర్వేశ్వర, ఏక దివ్యలు పూజలు పాల్గొని ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ దీవించని ప్రభ. మరి ముఖ్యంగా తండ్రి, దేవుల పూజలు అర్పించబడిన ప్రతి ఒక్క విన్నపాల కోసం మీకు సమర్పిస్తున్నాము తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారి దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో ప్రభ, వారి అన్నింటిని కూడా సమకూర్చమని ప్రార్థిస్తున్నాము.
ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర ముందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములకు చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియుగ మరియమ్మతోను పునీత అపోస్తలులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందడి మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పుడు మీరు మన్నింపుము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపని యొక్క కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మేము రక్షింపము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మేము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపులను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ అస్వస్థత పొందును. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా
నింపుమునాలు నీ ఆత్మను నింపుమునాలు నీ ఆత్మను దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా ఎడారిలో నీవు మన్ననిచ్చావు బండ నుండి నీతిని తిరిగి తీసావు ఎడారిలో నీవు మన్ననిచ్చావు బండ నుండి నీతిని వెలికి తీసావు ఆకలి తీర్చిన ఆత్మదేవా ఆకలి తీర్చిన ఆత్మదేవా హృదయాదాము తీర్చరా హృదయాదాము తీర్చరా దాహముతున్నానయ్యా హృదయము తెరిచానయ్యా దాహముతున్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడదురు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు సంతృప్తి పరపబడదురు ప్రార్థించదము ఓ సర్వేశ్వర మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రమును సేవింపవలేనని నీవు చిత్తగించితేవి మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్వరసుకున్నట్లు కృపచూపము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమే ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురు గాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ములందరిని దీవించి కాపాడును కాక ఆమేన్ పూజ సమాప్తమైనది సమాధానముతో వెళ్ళి క్రీస్తునకు సాక్షులుగా జీవించండి సర్వేశ్వరునికి వందనములు దేవుని ప్రియమైన బిడ్డలారా ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఈ యొక్క మైనాబాద్ పరిశుద్ధాత్మ కేంద్రమునందు తెలుగులో వడకం ఉంటుంది ఆ యొక్క ధ్యాన వడకములో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోగలరని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాము అదేవిధముగా మా యొక్క సంఘం ప్లస్ టీవీని చూడండి మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు పంపించినట్లయితే మీకోసము ప్రత్యేకంగా ప్రార్థించగలము ప్రైస్ ది లార్డ్ చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా